ఒకానొక ఊరిలో లంబు చెంబు అనే ఇద్దరు దొంగలు ఉండేవారు. వాళ్ళు ప్రతిరోజు చీకటి పడిన తర్వాత ఊరిలోని ఇళ్లలోకి వెళ్ళి చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ జీవించేవారు. ప్రతిరోజులాగే చీకటి పడిన తర్వాత లంబు చెంబు దొంగతనానికి వెళ్ళారు. అరే లంబు, ఇక్కడ 5,000 ఉన్నాయి, అయితే మడిచి ఎక్కడ తీసావు అక్కడ పెట్టేయి. అదేంట్రా లంబు? ఒరే జంబు, డబ్బులు తీస్తే వాళ్ళు పోలీసులు కంప్లైంట్ ఇస్తారు, అప్పుడు మనం ఖచ్చితంగా దొరికిపోతాం. అందుకే చిన్న చిన్న వస్తువులు మాత్రమే తీయు, దాంతో ఎవరికీ అనుమానం రాదు. రే, నీ పక్కన టూత్ పేస్ట్ ఉంది చూడరా, అది మనకు 2 రోజులు పనికొస్తుంది. సరేరా, తొందరగా వెళ్ళిపోదాం పద అని చిన్న చిన్న సామాన్లు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మరుసటి రోజు లంబు జంబులు దొంగతనం చేసిన వాటిని పక్క ఊరి సంతలో తక్కువ ధరకు అమ్మేశారు. అలా వచ్చిన డబ్బులతో వారు జీవించేవారు. అలా రోజులు గడిచాయి. ఒకరోజు చీకటి పడిన తర్వాత లంబు జంబులు ఒక ఇంటికి దొంగతనానికి వెళ్లారు. అరే ఏంట్రా ఇది? ఏముంది? ఏమీ లేదు, వెళ్ళిపోదాం పద అని ఆ ఇంట్లో నుంచి బయటికి వచ్చి ఒక చోట కూర్చున్నారు. ఇలా అయితే మన రోజు గడిచేదేలా? మన జీవితాంతం ఇలాగే ఉండాలా? అయితే జీవితం సెటిల్ అయ్యే ఒక పెద్ద దొంగతనం చేద్దాం. సరే, కానీ ఏం దొంగతనం చేద్దాం? మనం పక్కనే ఉన్న అడవిలోని జంతువులను అమ్ముకొని మనం డబ్బులు సంపాదించుకుందాం రా. మంచి ఐడియా రా, అడవి జంతువులు అయితే డబ్బులు బాగా వస్తాయి రా అని అనుకుని వాళ్ళిద్దరూ మరుసటి రోజు ఉదయాన్నే జంతువుల కోసం అడవికి వెళ్లారు. అలా ఎంతసేపు వెతికినా వాళ్ళకి ఒక జంతువు కూడా కనిపించలేదు. ఏంట్రా, ఒక జంతువు కూడా కనిపించడం లేదు, ఇంకా ఎంతసేపు వెతకాలరా? వెతుకు, వెతకాలి, వెతికితే దొరికిందంటూ ఏమీ లేదు. అలా కొంతసేపు వెతికిన తర్వాత లంబూకి ఒక తెల్లని ఏనుగు పిల్ల కనిపించింది. అరే జంబూ, అటు చూడరా, అక్కడ ఏముందో. తెల్ల ఏనుగు పిల్ల ఎంత ముద్దుగా ఉంది, దీన్ని అమ్మితే మనం కొన్ని నెలల పాటు ఏ చింత లేకుండా హాయిగా ఉండొచ్చు. అవునరా, సరే సరే, చప్పుడు చేయకుండా దాన్ని పట్టుకుందాం పద అని అనుకుని మెల్లగా ఆ ఏనుగు దగ్గరకు వెళ్లారు. దాన్ని తాళ్ళతో కట్టడానికి ప్రయత్నిస్తుండగా ఆ ఏనుక్కి రెక్కలు వచ్చి పైకి ఎగరసాగింది. అది చూసిన లంబూ జంబూలు ఆశ్చర్యపోయారు. ఆ ఏనుగు వెళ్ళిపోతుందనే కంగారులో లంబు తన దగ్గర ఉన్న తుపాకీ బయటకు తీసి ఆ ఏనుగుని కాల్చాడు. దాంతో ఆ ఏనుగు రెక్కకి గాయమయ్యింది. ఆ గాయపడ్డ రెక్కతో ఎంతో దూరం ఎగరలేక కొంత దూరం ముందుకు వెళ్లి కింద పడిపోయింది. అది చూసిన లంబు జంబు ఆ ఏనుగుని వెతుక్కుంటూ వెళ్లారు. ఇంతలో అటుగా వెళ్తున్న రాంబాబు ఆ ఏనుగుని చూసి దానికి ఎలా అయినా సహాయం చేయాలనే ఉద్దేశంతో ఆ ఏనుగుని ఇంటికి తీసుకుని వెళ్లాడు. లంబు జంబులు ఏనుగు పడిన చోటికి చేరుకున్నారు. కాని అక్కడ ఏనుగు లేకపోవడంతో ఆ ఏనుగు అడుగుజాడల్ని అనుసరిస్తూ ఊరికి చేరుకున్నారు. ఇంతలో చీకటి పడింది. దాంతో వాళ్ళు వారింటికి వెళ్ళిపోయారు. రాంబాబు తనకి తెలిసిన మూలికా వైద్యంతో ఆ ఏనుగు గాయానికి మందు వేసి కట్టుకట్టాడు. తెల్లవారింది. లంబు జంబులు ఏనుగు కోసం ఊరంతా గాలించారు. ఏవండి, తెల్లటి ఏనుగు పిల్ల ఇటువైపు ఏమన్నా వచ్చిందా అండి? ఏమో చూడలేదండి. తెల్ల ఏనుగు పిల్లను చూసారా? చూడలేదు. తెల్ల ఏనుగు పిల్లను చూసారా? హా, చూశాను. నిన్న రాత్రి రాంబాబు ఒక తెల్ల ఏనుగు పిల్లను తీసుకుని వెళ్ళాడు. అప్పుడు లంబు జంబులు రాంబాబు ఇంటికి వెళ్ళారు. ఏవండి ఏవండి, ఎవరు కావాలండి? రాంబాబు అంటే మీరేనా? అవును నేనే, ఏం కావాలో చెప్పండి. మాది ఒక తెల్ల ఏనుగు పిల్ల కనిపించకుండా పోయింది. 2 రోజులుగా వెతుకుతున్నాం, కానీ ఆచూకీ తెలియడం లేదు. ఊరిలో అడిగితే మీ దగ్గర ఉందని చెప్పారు, అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ ఇలా వచ్చాం. మా ఏనుగు పిల్లను మాకు ఇచ్చేస్తే మేము తీసుకొని వెళ్ళిపోతాం. అవునా, ఆ ఏనుగు పిల్ల మీద? సరే, ఇక్కడే ఉండండి, తీసుకొని వస్తాను.
రాంబాబు వాళ్ళ మాటలను నమ్మి ఆ ఏనుగు పిల్లను బయటకు తీసుకుని వచ్చాడు. లంబూ జంబుల్ని చూసిన ఆ ఏనుగు పిల్ల భయపడి రాంబాబు వెనక్కి వెళ్లి దాక్కుంది. దాంతో రాంబాబు, ఇదేంటి మిమ్మల్ని చూసి భయపడుతుంది, ఎవర్రా మీరు, దీని గాయానికి కారణం మీరేనా, చెప్పండి రా చెప్పండి. అవన్నీ నీకెందుకు, మా ఏనుగు పిల్లని మాకిచ్చే. ఏంటి మీ ఏనుగా, ఈ ఏనుగును మీకు ఇవ్వను రా, ఏం చేసుకుంటారా చేసుకోండి. రే మా ఏనుగు పిల్లని మాకిచ్చేయి, లేదంటే నీ అంత చూస్తా. ఆ మాటలు విన్న రాంబాబు కోపంతో వాళ్ళను కొట్టడానికి వెళ్ళాడు. దాంతో వాళ్ళిద్దరూ అక్కడి నుంచి పారిపోయారు. ఈ యదవులు మళ్ళీ వచ్చేలా ఉన్నారు, వాళ్ళకి ఏనుగును కంటపడకుండా చేయాలి అని అనుకుని తన ఇంటి లోపల భూగర్భంలో గృహను తవ్వి ఆ ఏనుగుని అందులో ఉంచాడు. ఆ ఏనుగుని చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు. అరే జంబు, ఆ ఏనుగు పిల్లని అమ్మకపోతే మనం అనుకున్నది జరగదురా. అలా మనం అనుకున్నది జరగాలంటే వాడి దగ్గర నుంచి ఎలా అయినా ఆ ఏనుగు పిల్లని కాజేయాలిరా. ఎలా అయినా కాజేయాలిరా, వాడి ఇంట్లో లేనప్పుడు చూసి మనం ఆ ఏనుగును తీసుకొని వచ్చేద్దాం అని అనుకుని రాంబాబుని కొంత దూరం నుంచి గమనిస్తూ ఉన్నారు. కొంతసేపటికి రాంబాబు తలుపులకి తాళం వేసి బయటకు వెళ్ళాడు. అది చూసిన లంబుజంబులు ఇదే మంచి అవకాశం అనుకుని రాంబాబు ఇంటి వద్దకు వెళ్ళారు. అరే జంబు, ఇంటికి తాళం వేసి ఉందిరా. ఇంటి తాళం వేసుకోకపోతే మన కోసం తెరిచి ఉంచుతారా, వెళ్ళు వెళ్ళి ఒక రాయిని తీసుకొనిరా. అప్పుడు లంబు ఒక రాయి తీసుకుని వచ్చి తాళం పైన బలంగా కొట్టసాగాడు. ఈ శబ్దాలు విన్న ఏనుగు భూగర్భంలోకి వెళ్లి తాకుంది. ఇంతలో తాళం తెరుచుకుంది. వెంటనే లంబూజంబులు ఇంట్లోకి వెళ్లి ఏనుగు కోసం వెతికారు. కానీ వాళ్లకు ఎక్కడా ఏనుగు కనిపించలేదు. అరే ఏంట్రా ఇది, ఏనుగు పిల్ల లేదు, ఏమై ఉంటుంది అని కోపంతో గట్టిగా కాళ్లతో భూమిని తన్నాడు. దాంతో కిందకి చూశారు. వాళ్లకు ఒక తలుపు కనిపించింది. మెల్లగా ఆ తలుపుని తెరిచి లోపలికి వెళ్లారు. ఆ లోపల ఉన్న ఏనుగు పిల్లను చూసి, అరే బుజ్జి పిల్ల ఇక్కడే ఉందిరా. హా రా, త్వరగా తీసుకుని వెళ్ళిపోదాం పదా అని వాళ్ళిద్దరూ ఏనుగుని బంధించి బయటకు తీసుకుని వస్తుండగా రాంబాబు అక్కడికి వచ్చాడు. రే ఈరోజు మీ అంత చూస్తాను రా అంటూ వాళ్ళని పట్టుకుని కొట్టసాగాడు. ఇంతలో రాంబాబుని పక్కకు తోసి ఏనుగుని అక్కడే వదిలి భయంతో అక్కడి నుంచి పారిపోయారు. ఎలా అయితే వాడి నుంచి మనం తప్పించుకున్నాం రా, కానీ మన ఏనుగు పిల్ల వాడి దగ్గరే ఉండిపోయిందిరా. ఏదేం జరిగినా ఆ ఏనుగు పిల్లని వాడి దగ్గర నుంచి మనం తీసుకోవాల్సిందే. దానికి ఒక మంచి ఉపాయం ఆలోచించాలి. అరే ఆ ఏనుగు పిల్ల భూగర్భంలో ఉంది కదా, మనం ఇంటి వెనక నుంచి వెళ్ళి సొరంగం తవ్వి దాని దగ్గరికి వెళ్దాం పదా. అలా సొరంగం నుంచి దాన్ని తీసుకొని బయటికి వచ్చేద్దాం. దాంతో మనం వచ్చినట్టు వాడికి తెలియదు కదరా. మంచి ఉపాయం రాలంబు అని అనుకుని రాంబాబు ఇంటి వెనుకకు వెళ్ళి స్వరంగం తవ్వడం మొదలుపెట్టారు. అలా స్వరంగం తవ్వుకుంటూ ఏనుగు దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఏనుగుని చూసి, మన ఉపాయం బాగా పనిచేసిందిరా అని అనుకుని ఏనుగుని తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నిస్తుండగా ఆ ఏనుగు పిల్ల గట్టిగా అరవడం మొదలుపెట్టింది. ఆ అరుపులు విన్న రాంబాబు ఉలిక్కిపడి వెంటనే భూగర్భంలోకి వచ్చాడు. రాంబాబుని చూసిన లంబూజంబులు, అరే ఆ రాంబాబు వచ్చేస్తున్నాడ్రా, త్వరగా పదా, ఈ ఏనుగుని తీసుకొని వెళ్ళిపోదాం పదా. పద పద వెళ్ళిపోదాం పదా అని వాళ్ళిద్దరూ ఏనుగుని తీసుకుని స్వరంగం బయటకు పరిగెత్తారు. వారి వెనకే రాంబాబు కూడా పరిగెత్తసాగాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత లంబు కింద పడిపోయాడు. లేరా లంబు, త్వరగా లేచి పరిగెత్తు. కాని లంబు లేచేలోపే వాళ్లను రాంబాబు పట్టుకున్నాడు. వాళ్లను పోలీసులకు అప్పగించి ఏనుగు పిల్లను తీసుకుని తానింటికి వెళ్ళాడు. మరుసటి రోజు ఉదయాన్నే ఆ ఏనుగు పిల్లకు ఉన్న కట్లను విప్పి దాన్ని అడవికి తీసుకుని వెళ్ళి మిగిలిన ఏనుగులకి అప్పగించాడు. దాంతో ఏనుగు పిల్ల బాధ సుఖాంతమయ్యింది.